నియంత్రణకు లాఠీ పట్టి విధులు నిర్వహించిన మహబూబ్నగర్ జిల్లా పోలీసులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పాటల ద్వారా వారికి కరోనా ఇతర అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా రెండు దశల్లో పడిన ఇబ్బందులు, ప్రస్తుతం వచ్చే అనారోగ్య సమస్యలు, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై పాటలు కట్టి పాడటంతో పాటు మాటల ద్వారా చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు ఇప్పుడు వర్షాలు శురువైతే ఇక వ్యాధులు శురువైతాయి. వైరస్లు వస్తాయి, గాలిలో వైరస్లు వస్తాయి. మనుషుల ద్వారా మనుషులకు, కుక్కల ద్వారా మనుషులకు, పందుల ద్వారా మనుషులకు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ వ్యాధులు వస్తాయి కదా. అలాంటి వ్యాధులు కూడా మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళం అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే బయటికి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. మనం ఏం పనిపాట లేకుండా బయటికి రావద్దు. ఇలా డప్పులు, డోలు, తప్పెటలతో చిన్నప్పుడు గ్రామాల్లో వచ్చి అనేక అంశాలపై కళాకారులు అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలు కనుమరుగయ్యాయి. కానీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విధానం సరైందని పోలీసు అధికారులు భావించి కళా బృందాలను ఏర్పాటు చేశారు. సామాజిక అంశాలు, నేరాల నియంత్రణతో వంటి అంశాలపై గతంలో కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా కరోనా సీజనల్ వ్యాధులు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై పట్టణాలు, గ్రామాల్లో వీధుల వెంట తిరిగి ఆటపాటలతో అవగాహన కల్పిస్తున్నారు. పాత పద్ధతిలో అవగాహన కల్పిస్తుండటంతో ప్రజలు సైతం వినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ, అలాగే పట్టణాలలో ప్రతి వీధి వీధిన తిరుగుతూ మా జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి, మన మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని, వారి యొక్క ఆదేశాలను పాటిస్తూ ప్రజల్ని కరోనా ప్రమాదకరమైన, ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కరోనా వైరస్ పైన ప్రజల లోపల అవగాహన కల్పించి వారిలో చైతన్యాన్ని పెంపొందించి కరోనా పట్ల మనం వ్యవహరించాల్సినటువంటి విధానము ఎలా ఉండాలో ప్రభుత్వ ఆదేశాలతో పాటు మా జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనలు కూడా మరి ప్రజలకు తెలియజేస్తున్నాము.